ఢిల్లీ రాయట్స్, ఢిల్లీ అర్లాల నేపథ్యంలో చాలా ఫేక్ న్యూస్ వైరల్ అయినాయి, మీ అందరికి కూడా తెలిసిందే. అయితే ఈ వైరల్ ఫేక్ న్యూస్లో ప్యాటర్న్స్ ఉన్నాయి, అంటే బాధితుల మీద, అల్లర్లో పాల్గొన్న వారి మీద, తర్వాత పోలీసుల మీద, ఇట్లా వేరియస్ రకాల మీద చాలా వైరల్ ఫేక్ న్యూస్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. మొదలు అసలు ఈ చేసిన వాళ్ళు, అంటే ఎవరైతే అల్లర్లో పాల్గొన్న వాళ్ళు కానీ, వేరియస్ రిలీజన్స్ నుంచి, సంస్థల నుంచి, కమ్యూనిటీస్ నుంచి ఉన్న వాళ్ళ మీద ఫేక్ న్యూస్. ఒకటి అసలు ఫస్ట్ ఎక్కడో ఒక మహిళలు మాస్క్ ధరించి ఈ రాళ్లతో రాళ్ళేస్తున్న ఫోటో, ఒక నాలుగు ఫోటోలు పెట్టి చూసిండు అసలు వీళ్ళ మతం వీళ్ళకి ఇట్లా నేర్పిస్తున్నది, సో వీళ్ళకి గుట్టే వాళ్ళు ఎట్లుంటారని చెప్పి ఒక వైరల్ ఫేక్ న్యూస్ అవుతున్నది. సో మనం నిజంగా కనుక ఆ పిక్చర్స్ అన్నీ కూడా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే అవి ఏవి కూడా భారతదేశానికి సంబంధించిన కదా, అవన్నీ పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవలకు సంబంధించి అక్కడ తీసిన ఫోటోలు అనమాట. సో అక్కడ షేర్ చేస్తున్న నాలుగు ఫోటోలకి ఇక్కడికి సంబంధం లేదు. సో కాబట్టి తప్పుగా అది ఢిల్లీకి సంబంధించిందని చేస్తున్నారు. ఇక రెండోది మనకు షాహీన్ బాగ్లో జరుగుతున్న ఆ ప్రొటెస్ట్ మనకు తెలిసిందే. అయితే షాహీన్ బాగ్లో ప్రొటెస్ట్ కోసం ప్రొటెస్ట్లో పాల్గొనడానికి 500 రూపాయలు ఇస్తున్నారు, పంచిపెడుతున్నారని చెప్పి ఇంకొక వీడియో వైరల్ అయింది. సో అది కూడా తప్పు. సో మనం వీడియో చాలా వరకు అన్ని సంస్థలు కూడా ఫ్యాక్ట్ చెక్ చేసినాయి. అక్కడికి పోయి మాట్లాడినప్పుడు అసలు అది షాహీన్ బాగ్ సంబంధించింది కాదు, బాబానగర్ అని ఇంకోటట్టు ఉంది, ఒక దగ్గర దగ్గర షాహీన్ బాగ్ దానికి చాలా దూరం. సో అక్కడ ఎవరైతే ఢిల్లీలో విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఎసెన్షియల్ రేషన్స్, అంటే బియ్యం ఇటువంటి కొనుక్కోవడానికి వాటికి ఒక ఆయన ఎవరో 500 రూపాయలు పర్ ఫ్యామిలీ ఇస్తున్నట్టు మనం ఫ్యాక్ట్ చెక్స్లో చూడవచ్చు. సో అది కూడా ఒక తప్పు అన్నమాట. సో ఈ రెండు ఎవరైతే అర్లర్లకు సంబంధించిన వాళ్ళరో వాళ్ళ మీద జరిగిన ఫేక్ న్యూస్. రెండోది ఈ ఢిల్లీ అర్లర్ నేపథ్యంలో ఒక ఆయన షారుఖ్ అనే ఒక వ్యక్తి 8 రౌండ్ల కాల్పులు జరిపిందని చెప్పి పోలీసుల మీద కాల్పు జరిపి మనం వార్తల్లో కూడా చూసినాం. అయితే ఈ వ్యక్తి ఐడెంటిటీ మీద ఫేక్ న్యూస్ బాగా వెళ్ళాను. ఒక ఆయనేమో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మొన్న ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు, కపిల్ మిశ్రా అని చెప్పి ఆయన అనుచరుడు అనే ఆయన ఫోటోలో ఉన్నాడు, సో ఆయనే ఈయన అని చెప్పి ఒకటి బాగా వైరల్ చేస్తున్నారు. సో మనం క్లియర్గా చూస్తే ఆయనకు ఈ ఎవరైతే కాల్పులు జరిపిండో ఆయనకు సంబంధం లేదు, సో ఇద్దరు వేరువేరు వ్యక్తులు. ఇంకొక వైరల్ ఫేక్ న్యూస్ ఏంటిదంటే ఈ వ్యక్తి పేరు అనురాగ్ శర్మ, ఆయన ఆర్ఎస్కి సంబంధించినోడని చెప్పి అట్లా కూడా వైరల్ అయింది. సో ఈ రెండు కూడా తప్పుడు వార్తలే. అసలు ఆ కాల్పులు జరిగిన వ్యక్తికి ఇద్దరికి సంబంధం లేదు, కాల్పులు జరిగిన వ్యక్తి పేరు షారుఖ్, ఇటీవల ఢిల్లీ పోలీసు అరెస్ట్ చేసినట్టు కూడా మనం చూడొచ్చు. ఇది రెండో రకం. మూడో రకం ఏంటిది అంటే బాధితులు, అంటే ఎవరైతే అల్లర్లో విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ మీద. ఒకటి సిరియాకి సంబంధించిన ఒక ఫోటో పెట్టి ఒక తల్లి 3 పిల్లలతో అంటే చాలా బాధపడుతూ ఏడుస్తున్న ఫోటో మనకు పెట్టి చూసిండా అల్లర్ల వాళ్ళు ఇట్లా అయిందని చెప్పి. సో దానికి మనకు ఏం సంబంధం లేదు, ఎందుకంటే అది సిరియాకి సంబంధించిన ఫోటో. ఇంకొకటి ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి ఈమెను దారుణంగా, అంటే ఒక హిందూ అమ్మాయి, ఆమెను దారుణంగా రేప్ చేసి చంపేసిందని చెప్పి కూడా మనకు ఫోటో పెట్టి బాగా వైరల్ చేస్తున్నారు. మన నిజానిజాల్లోకి వెళ్తే ఆ ఫోటో ఇక్కడిది కాదు, మధ్యప్రదేశ్లో ఎక్కడ ఒక అనుమానాస్పద రీతిలో ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పి దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కూడా మనం చూడవచ్చు. సో మధ్యప్రదేశ్ సంబంధించిన కేసు తీసుకొచ్చి అది ఢిల్లీలో జరిగిందని చెప్తున్నారు. ఇది మూడో రకం. నాలుగో రకం పోలీసుల మీద. సో పోలీసులు ఇందులో మెయిన్ పార్ట్ కాబట్టి వాళ్ళ మీద కూడా ఫేక్ న్యూస్ బాగా వెళ్ళింది. ఒక వీడియోలోనేమో అసలు ఇక ఇండియన్ ఆర్మీ పోలీసులు వచ్చిండ్రు, వీళ్ళందరూ పనిపడతారని చెప్పి సామాన్య ప్రజల మీద లాఠీ చార్జ్ చేస్తున్న ఒక ఫోటో తీసుకొచ్చి పెడుతున్నారు. మనం ఆ వీడియో కనుక మనం బాగా రీసెర్చ్ చేసి చూస్తే అది ఎక్కడో ఉత్తరప్రదేశ్ బులంద్షహర్కి సంబంధించింది, అది ఇప్పటిది కాదు, అది కూడా ఈ యాంటీ సిఏ ప్రొటెస్ట్కి సంబంధించింది. సో అది కూడా కాదు. రెండోది ఒక పోలీస్ యూనిఫామ్లో ఉన్న ఒక వ్యక్తి రాయేస్తూ ఉండడం చూపెట్టి చూసినా పోలీసులు కూడా రాళ్ళేస్తున్నారు, వీళ్ళు కూడా ఈ అల్లర్లో భాగమే అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. సో అది కూడా మనం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే ఇక్కడిది కాదు, ఎప్పుడో లక్నోదని తెలిసింది. సో కాబట్టి అన్ని రకాలు, అయితే ఎవరైతే బాధితులు విక్టిమ్స్ ఉన్నారో, తర్వాత అల్లర్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారో, తర్వాత పోలీసులు, అందరి మీద కూడా చాలా ఫేక్ న్యూస్ వైరల్ అయింది. ముఖ్యంగా ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో మీకు వచ్చే ఏ ఫేక్ న్యూస్ కూడా, ఏ న్యూస్ కూడా ఉత్తగానే నమ్మొద్దు. ఇమేజెస్ కానీ ఇవన్నీ కూడా అనవసరంగా కమ్యూనిటీస్ మధ్యలో మాత్రం మధ్య చిచ్చు పెట్టేలాగా ఉంటాయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, లేదంటే మా లాంటి ఫ్యాక్ట్ చెక్ సంస్థలకు పంపండి, నిజమేంటో చెప్తాం. ఫ్యాక్ట్లీ తెలుగుకు సబ్స్క్రైబ్ కండి, అప్డేట్లు నోటిఫికేషన్ కావాలంటే మాత్రం ఈ బెల్ ఐకాన్ మీద వస్తాను.